శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఐఏఎస్ డాక్టర్ వేదవ్యాసులు వారు రాసిన పుస్తకంలోంచి కొన్ని అంశాలని, చారిత్రక అంశాలు ఆయన ఏ విధంగా పొందుపరిచారు ఆ పుస్తకంలో అని తెలుసుకుంటూ వస్తున్నాం. మన హిస్టరీ ఏంటి, మన దగ్గర ఏ విద్యా విధానం వల్ల అన్ని మరుగున పడిపోయాయి, ఇవన్నీ తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో అందరూ కూడాను కాస్త తెలుసుకోవాల్సిన విషయం అని అనిపించి నేను ఈ ఎపిసోడ్ మీకు అందించడం జరుగుతోంది. కాస్త ఓపిక్గా మనం వినడమే కాకుండా మన పిల్లలకు కూడా దీన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఇంత తెలుగు చదివే పరిస్థితిలో లేరని నాకు అనిపిస్తోంది. కనీసం పెద్దవారైనా విని వారికి ఈ విషయాలన్నీ చెప్పవలసిందిగా చిన్న మనవి. ఇప్పుడు విషయంలోకి వస్తే, ఆయన కలియుగ ఆరంభ శకం అంటూ హెడ్డింగ్ పెట్టి రాశారు. ఈ మహాభారత శకానికి ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. పూర్వరాజుల శాసనాలు, శిల్పాల మీద, దేవాలయాల మీద చెక్కబడిన శిలా శాసనాలు, వాటి వల్ల మన దేశాన్ని పాలించిన రాజుల కాలము మహాభారత కాలం నుంచి ఈనాటి వరకు ఈ కలిశకాన్ని ఆధారం చేసుకొని కాలగణితం చేస్తూ వచ్చారని పైన తెలుసుకున్నాం మనం. ఈ కాలగణితాల వల్ల మనకు గొప్ప సౌకర్యం ఉంది. అదేమిటంటే, ఒక ఈ కలియుగ శకమే కనుక ఈ శాసనాల్లో ఉదహరించకపోయినట్లయితే మన దేశ చరిత్ర తేదీలు ఇంగ్లీషు వారు ఇష్టం వచ్చినట్టుగా తారుమారు చేసి గందరగోళాన్ని సృష్టించుండేవాళ్ళు. ఆ సరిదిద్దుకోవడానికి ఈనాటికి కూడా మనకి వీలై ఉండేది కాదు అంటున్నారు ఆయన. అంతేకాదు, అసలు మన దేశపు రాజుల కాలాన్ని ఇంగ్లీషు చరిత్రకారులు తల్లకిందులు చేసిన సంగతి కూడా మనకు తెలిసేది కాదు. అందువల్ల ఈ కలియుగ ప్రారంభ కాలమైన 18-2-3102 BC శ్రీకృష్ణుని నిర్యాణ కాలము అని మనందరం బాగా గుర్తుంచుకోవాల్సిన మైలురాయి వంటి తేదీ అది. 18-2-3102 BC అర్ధరాత్రి సుమారు 12 గంటల కాలంలో ప్రపంచం అంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ కలియుగం అవతరించింది. అది ప్రమాదీనామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి శుక్రవారం జరిగినట్టు. ఆనాటి గ్రహాల నడకల్ని బట్టి సైన్స్ ఆధారంగా విదేశీ చరిత్రకారులైన బెంట్లీ మాన్స్ బెయిలీ, హెచ్పి బ్లావెట్స్కి మొదలైన పాశ్చాత్యులు కూడా అంగీకరించారు దాన్ని. కలియుగ ప్రారంభం కాలం నాటికి గ్రహస్థితి ఇంతకుముందు రాశిచక్రంలో ఇచ్చారు ఈయన. అలాగే శ్రీకృష్ణుడి జననకాలం కూడాను ఈయన గుణించారట. అదే సంవత్సరం హస్తినాపురం అంటే ఢిల్లీలో ధర్మరాజు రాజపరిత్యాగం చేసి తమ్ములతో సహా మహాప్రస్థానానికి హిమాలయాల వైపు ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఇంకేం రాశ్రీన, ఇదే సంవత్సరంలో ధర్మరాజు మనవడైన పరీక్షితుడు హస్తినాపురంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడు చక్కగా రాజ్యపాలన చేసినట్టు, కలియుగంలోని అధర్మము పాపాలు పైకి రాకుండా నిగ్రహించిన ధర్మ పరిపాలన చేసినట్టుగా మనకి భాగవత విష్ణు పురాణాలు తెలుపుతున్నాయి. అందులో రాసుందిట, ఈ పరీక్షిత్తు పాము కరిచి మరణించగా అతని కుమారుడు జనమేజయుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన చేసిన సర్పయాగం సమయంలో అనేక దాన ధర్మాలు బ్రాహ్మణులకు ఇచ్చినట్టుగా భారత భాగవతాలు మనకు తెలుపుతున్నాయి. మైసూరులో దొరికిన దాన శాసనాలు కూడా ఈ విషయాన్ని ధృవపరుస్తున్నాయి అంటూ రాశారు ఆయన. ఈ విధంగా పురాణాలు తెలుపుతున్న అంశాలను ధృవపరిచే శాసనాలు మన ప్రాచీన చరిత్ర ధృవపరుస్తూ మనకి ఈనాటికి సాక్ష్యంగా ఉన్నాయి. కానీ ఇవేమీ ఎరగనట్టు, ఇటువంటి శాసనాలు ఏవీ లేనట్టుగా విదేశీయులే కాకుండా మన దేశంలో హిస్టరీ ప్రొఫెసర్లు కూడా నటించడం చూస్తే ఆశ్చర్యము విచారం వేస్తుంది నాకు అంటూ ఆయన వాపోయారు ఈ పుస్తకంలో. కలియుగం ప్రారంభమైన సంవత్సరంలోనే అంతర్యుద్ధంతో యాదవుల రాజ్యం నాశనమైంది. అదే సమయంలో ఒక భూకంపం, జలప్రళయం సంభవించింది. ద్వారకా నగరం సముద్రం ఉప్పెనలో ముంచెత్తేసింది. ఇదే విదేశీ గ్రంథాల్లో జలప్రళయమో లేక డైలుక్ అన్న పేరుతోటి వ్యవహరించబడింది. ఈ జలప్రళయం జరిగిన విషయం బైబిల్లో కూడా వివరంగా ఉంది. అల్బేరుని అనే మహమదీయ చరిత్రకారుడు ఈ జలప్రళయంలో జరిగిన తేదీని సరిగ్గా లెక్కగట్టి మన కలియుగ ప్రారంభ కాలమైన శ్రీకృష్ణుని నిర్యాణ కాలంగానే ఉంది అంటూ రుజువు చేశాడు. ఆ తేదీ 17 ఫిబ్రవరి 3102 BC గురువారం అని తేలింది అందరూ. ఇకపోతే ఇండియన్ యాంటిక్వారీ అనే గ్రంథంలో బర్గస్ అనే పండితుడు పై విషయాలను తెలిపే ఒక సిద్ధాంత వ్యాసంలో ఇలా రాసట్ట, జలప్రళయం జరిగిన శకం గురువారం 17వ తేదీ ఫిబ్రవరి 3102
క్రీస్తు పూర్వం అని రాసట. అలాగే ఐడీలర్ అనే పండితుడు ఈజిప్షియన్, ఆయన కూడాను ఈ శకం భారతీయుల కలియుగం ఆరంభ శకం, అంటే శుక్రవారం అర్ధరాత్రి 17-18 తేదీల నడుమ ఫిబ్రవరిలో, మళ్ళీ ఇందాకలాగే 3102 క్రీస్తు పూర్వం లేక చంద్రుని లెక్క ప్రకారం 588465 రోజు గురువారం లగాయతు లెక్కిస్తారు. సౌర దినాలు సూర్యుని గతితో లెక్కించే లెక్క మాత్రం శుక్రవారంతోనే ప్రారంభమవుతుంది. అదే సంవత్సరంలో కురు పాండవ వినాశము, ఘోరమైన మహాభారత ప్రపంచ యుద్ధము, ఆ తర్వాత జరిగిన యాదవుల అంతర్యుద్ధము రెండూ చూసి వ్యాస మహర్షి మనస్సు క్షోభించి మానవ జాతికి శాంతి, ధర్మము, సత్యము గాఢంగా ప్రజల్లో నాటుకునేలాగా సందేశం ఇచ్చే మహాభారత చరిత్రను రాయడం ప్రారంభించాడు. జయ అనే పేరుతోటి వ్యాస మహర్షి కేవలం చరిత్ర విషయాలను సంక్షేపిస్తూ ఈ కలియుగం మొదటి సంవత్సరంలో రచించారు దాన్ని. తర్వాత ఇదే గ్రంథాన్ని మహాభారతంగా పెద్దది చేసి అనేక ధర్మాలు, నీతి కథలు, యోగశాస్త్ర విషయాలు, హిందువులకి ప్రాణమైన భగవద్గీత, విష్ణు సహస్రనామం వంటి మొదలైన మోక్ష ధర్మ ప్రాతిపదికల విషయాలతోటి నింపి మహాభారతాన్ని ఆయన రచించాడు. అందుకే ఇది పంచమ వేదంగా, అంటే వేదాలలో ఉన్న సారమంతా స్త్రీలకు, పాఠక జనానికి తెలిసేలాగా సరళమైన భాషలో వ్యాస మహర్షి రచించాడనమాట. స్త్రీ శూద్ర ద్విజ బంధూనాం త్రయీ నా శృతి గోచర ఇది భారతమాఖ్యాతం అంటూ ఆయన రాశారు. ఇదే ఈనాడు మనకి లభించే చరిత్ర. ఇకపోతే మనకి భీష్ముడి నిర్యాణం సమయం కూడాను ఇందులో ప్రస్తావించారు. దాన్ని బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు. భీష్ముడు మాఘశుద్ధ అష్టమి రోహిణి నక్షత్రం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు మరణించినట్టుగా మహాభారతం తెలుపుతుంది కదా మనకి. ఇది మనకి శాంతి పర్వంలో 46వ అధ్యాయంలో అనుశాసనిక పర్వంలో ఉంది. అది భారత యుద్ధము జ్యేష్ఠ నక్షత్రము అమావాస్య కలిసిన రోజున ప్రారంభమైనట్టుగా శ్రీకృష్ణుడు కర్ణుడితో చేసిన సంభాషణ వల్ల మనకు తెలుస్తుంది. అలాగే పాండవుల జననంలో కూడాను మనకి ధర్మరాజు జ్యేష్ఠ శుద్ధ పంచమి తిథి నాడు జ్యేష్ఠ నక్షత్ర మధ్యాహ్నం 12 గంటలకి అభిజన్ ముహూర్తంలో జన్మించాడు. ఇది కూడా మనకి సభాపర్వంలో 129వ అధ్యాయంలో కనబడుతుంది. అలాగే భీముడు ఎప్పుడు పుట్టాడు, అర్జునుడు ఎప్పుడు పుట్టాడు, బలరాముడు ఎప్పుడు పుట్టాడు, ఇవన్నీ విషయాల్ని మన మహాభారతంలో అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రూఫ్స్ కింద చూపించారు మనకి. తర్వాత తెలుగు భాషలో వేదవ్యాస మహర్షి చరిత్ర పరిశోధన దృష్టితో రాసింది, ఇంతవరకు వెలువడుకుపోవడం అన్నది హిందూ మత దురదృష్టం. అలా అనడానికి కారణం ఏమిటో వ్యాస మహర్షి జీవితాన్ని అన్ని కోణాల నుంచి సమగ్రంగా సరిపోల్చి చూసి అంచనా వేసిన మీదిట కనిపించిన నిజం. ఎందుకంటే వ్యాస మహర్షి అంటే జీవించే హిందూ మతము. ఈనాడు హిందూ మతంగా చలామణి అవుతున్న అతి పురాతనమైన శాస్త్రము ఈ కలియుగంలో ఇప్పుడు మనకు ఈ రూపంలో అందుతోంది అంటే ఆ పుణ్యం అంతా మహర్షిదే అన్నారు ఈ వేదవ్యాసుడు ఐఏఎస్ ఆఫీసర్. అలాగే ప్రతి వారు చదువుకునే విష్ణు సహస్రనామం, అలాగే భగవద్గీత పారాయణ గ్రంథం, ఇవన్నీ ఆయన భిక్షే మనకి. కలియుగంలో వేదాలను అర్థం చేసుకోని మందమతులు, అల్పజీవులు, స్వార్థపరులు, అల్పాయుష్కులు, ఇంకా అనేక రోగాలతోటి, చెడు కర్మలతోటి పీడింపబడే వాళ్ళు వేదార్థం గోచరించదని తెలిసి మనపై కరుణతోటి వేదార్థాన్ని మనందరికీ తెలిసే రూపంలో 18 పురాణాల ద్వారా కూడాను మనకు ఆయన అందించాడు ఆ మహానుభావుడు. మళ్ళీ ఉపనిషత్తుల సారాంశాన్ని బ్రహ్మ సాక్షాత్కారం అనుభవంగా ఎలా పొందాలో యోగశాస్త్రం ద్వారా అనుభూతినిచ్చే వేదాత్మను బ్రహ్మసూత్రాల ద్వారా మనకి అందించింది కూడా ఈ వ్యాస మహర్షే. ఇవన్నీ మనకి సమృద్ధిగా పండించి ఇచ్చి వీటి సారాన్ని, మానవ జీవితానికి లక్ష్యభూతమైన గమ్యాన్ని తెలుసుకోవడానికి, జగత్తు యొక్క రహస్యాన్ని, మనల్ని సృష్టించిన ఈ భగవతత్వాన్ని దర్శించాలి అంటే దానికి కేవలం జ్ఞానము, మంత్రజపము, కేవల శుష్క కర్మకాండ చాలవని, భగవంతుని యందు అత్యంతమైన ప్రేమతో కూడిన అహంకారము, త్యాగము అనుష్ఠానంగా భాగవత్ ధర్మంగా చేశాడాయన. ధర్మంగా ఇది అనుసరిస్తే అది సాధ్యపడుతుందని తెలిసిపోయే భగవంతుని గురించి తెలిపే శాస్త్రం కేవలం ఒకటే కాదు, ప్రత్యక్షంగా భగవదానుభూతిని ఇచ్చేదిగా శ్రీమద్ భాగవతాన్ని కూడాను ఆయన మనకిచ్చారు. ఈ విధంగా హిందూ మతాన్ని కలియుగంలో నశించిపోకుండా ఉండేందుకు మూర్తి భవించిన నారాయణ
అవతారుడే వ్యాసమహర్షి, ఆయనే మూర్తి భవించిన హిందూ మతం అంటూ ఈ రచయిత ఇక్కడ మనకి పేర్కొన్నాడు. తపస్సే ఆయన వృత్తి, వేదాల సాక్షాత్కారమే ఆయన నిరంతర పరిశ్రమ అంటూ వ్యాసోచిష్టం జగత్సర్వం అంటే ఈ ప్రపంచంలో ప్రతీదీ పరిశోధిస్తూ పోతే చివరికి వ్యాసమహర్షి అని దాని మూలంలోనూ ఆయనే సాక్షాత్కరిస్తాడు అంటూ చెప్పుకొచ్చారు ఈయన. వ్యాసమహర్షి అనుగ్రహిస్తేనే శంకరాచార్యుల ఆయుష్ వృద్ధే, బ్రహ్మసూత్రాలపైన పరిపూర్ణ జ్ఞానము బ్రహ్మానుభూతితోటి ఇంకా పరిపూర్ణత లభించింది. ఇలాంటి వ్యాసమహర్షి జీవితం గురించి ఎంత రాసినా అంతులేని ఇసుక పాత్ర అవుతుంది, కానీ దానికి అంతమే లేదు అంటూ చెప్పుకొస్తున్నారు ఈ మహానుభావుడు. మనకి ఈ వ్యాసుడి గురించి అనేక విషయాలను చెప్పారు. చివరికి ఆయన పలికెడది భాగవతమట, పలికించటి వాడు రామభద్రుండంట అంటూ చివరి వాక్యంగా రాసుకుని ఈ రచనని మళ్ళీ భగవతార్పణం చేశారు డాక్టర్ వేదవ్యాస్ గారు. ఇలాంటి చరిత్ర మన పిల్లలందరికీ కూడా వినిపించాలి, వాళ్ళలో మన చరిత్రను తెలుసుకునే ఉత్సుకత కలిగించాలని ఆశిస్తూ మళ్ళీ మనం మరొక శీర్షికతోటి రేపు ఇదే ఛానల్లో ఇదే సమయంలో కలుద్దాం. ఈ నిరంతర ప్రయాస ఇలా సాగుతూ ఉండాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.